హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే నిజాం అలీ ఖాన్ గురించి అన్నమాట. నిజాం అలీ ఖాన్ అనే కింగ్ గురించి ఈరోజు మనం చెప్పుకుంటాం. ఎవరి గురించి చెప్పుకుంటామమ్మా? నిజాం. ఓకే, వైట్ వేద్దాం లేదా ఎల్లో కలర్ వేద్దాం. ఎల్లో అయితే సున్నికి బాగుంటుంది మీకు. నిజాం అలీ ఖాన్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రూల్ చేశారు సార్ ఇతను అని అంటే 1716 నుంచి పడితే 1803 వరకు. చూడండి అమ్మా, నిజాం అలీ ఖాన్ 1716 to 1803. ఈ నిజాం అలీ ఖాన్ అనే వ్యక్తి ఎవరు అని అంటే ఈ వాజ్ ద సెకండ్ నిజాం. ఎవరితను? ఈ వాజ్ ద ఎన్నో నిజాం అంటే ఇతను సెకండ్ నిజాం, లేదా ఏమంటారు ఇతని అని అంటే రెండవ సెకండ్ ఆసఫ్ జా అని కూడా అంటారు. ఎవరు రెండవ నిజాం అంటే మనం ఏమని చెప్పాలి? నిజాం అలీ ఖాన్ అని చెప్పాలి. ఇంతకన్నా ముందుండే రాజులు ఎవరమ్మా? నాజర్ జంగ్ ముజాఫర్ జంగ్ ఇంకెవరమ్మా? సలాబత్ జంగ్. వీళ్ళు ముగ్గురు ఎవరు అని అంటే దే ఆర్ నాట్ నిజామ్స్. వీళ్ళు ముగ్గురు ఎవరు కాదంట, దే ఆర్ నాట్ నిజామ్ బికాస్ ఆఫ్ దేర్ రూలింగ్. మొఘల్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ దే ఆర్ ఎస్ లైక్ ఏ నిజామ్స్. ఓకేనా? సో ఇప్పుడు సెకండ్ నిజాం అందుకే మనకి ఎవరు వస్తారు, ఎవరు అని అంటే సలాబత్ జంగ్ తర్వాత వస్తారు నిజాం అలీ ఖాన్. నిజాం ఉల్ ముల్క్ యొక్క కుమారుడైన నిజాం అలీ ఖాన్ ఇవాజ్ సెకండ్ నిజాం. ఇతనినే రెండో నిజాంగా గుర్తించబడుతుంది. ఓకేనా? అయితే మన హీరో ఏం చేసిందో చెప్పుకుందాం. ఇంకా ఎవరు ఇప్పుడు మన హీరో ఈ కథలో? నిజాం అలీ ఖాన్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, హీ చేంజ్ ద క్యాపిటల్. ఈయన రాజధానిని మార్చారనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికంటే హీ చేంజ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ఔరంగాబాద్ టు హైదరాబాద్. క్యాపిటల్ని మార్చారు ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఫ్రమ్ ఔరంగాబాద్ ఏనుంచి ఔరంగాబాద్ టు హైదరాబాద్. ఏ ఇయర్లో మార్చాడు సార్ అని అంటే 1763. ఈ చేంజ్ 1763లో చేంజ్ చేశారు. పూర్తిగా హైదరాబాద్కి రాజధానిగా కావడానికి ఏ సంవత్సరం పట్టింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది అని అంటే 1763లో రాజధాని మార్పు చేయబట్టిండమ్మ. హీ చేంజింగ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ఔరంగాబాద్ టు హైదరాబాద్. అప్పటికప్పుడు అవుతుందా? కాదు కదా. టోటల్లీ ఇట్ వాజ్ చేంజ్డ్ టైం ఎప్పుడు తీసుకుందంటే 1765లో ఏమైపోతుంది అని అంటే టోటల్గా హైదరాబాద్ 1765 కల్లా ఏమైపోతుంది? హైదరాబాద్ అనేది టోటల్గా మారిపోతుంది, హైదరాబాద్ క్యాపిటల్గా పెడతారు. ఓకేనా? అర్థమైపోతుందా? సో 1763లో ఈయన ఏం చేశాడండి? ఈయన రాజధానిని మార్చాడు. కానీ పూర్తిగా రాజధాని ఎప్పుడు అయింది అని అంటే 1760లో ఏమైపోయింది? 1765లో ఏమైపోతుంది? టోటల్గా క్యాపిటల్ అనేది హైదరాబాద్ లాగా అవుతుంది అన్నమాట. సో ఇతని యొక్క దివాన్ ఎవరో మనం చూసుకోవాలి. ఇతనికి ఒక దివాన్ ఉంటాడు. దివాన్ అని అంటే మినిస్టర్. ఈ కాలంలో మినిస్టర్ని ఏమంటారు అని అంటే దివాన్ అని అంటారు. ఓకేనా? దివాన్ అంటారు, గుర్తుంచుకోండి. ఈజ్ దివాన్ నేమ్. ఈయన యొక్క దివాన్ నేమ్ ఏందో మీకు కావాలి. ఏముంటుందమ్మా? సయ్యద్ లక్షర్ ఖాన్. సయ్యద్ ఏం పేరమ్మా? మంచరాయి. సయ్యద్ లక్షర్ ఖాన్. ఈ సయ్యద్ లక్షర్ ఖాన్ యొక్క ఒరిజినల్ నేమ్ ఏంది? రుక్నుద్దీన్ ఉల్లా. ఏం పేరమ్మా? రుక్నుద్దీన్ ఉల్లా అనమాట. ఎవరి యొక్క ఒరిజినల్ నేమ్? సయ్యద్ లక్షర్ ఖాన్ యొక్క ఒరిజినల్ నేమ్ ఏంది అని అంటే మనం ఏమని పెట్టాలి అని అంటే రుక్నుద్దీన్ ఉల్లా అని పెట్టాలి. ఈ రుక్నుద్దీన్ ఉల్లా ఎవరు సార్ అని అంటే మనం ఏమని చెప్పాలమ్మా? దివాన్ ఆఫ్. ఎవరి యొక్క దివాన్? నిజాం అలీ ఖాన్ యొక్క దివాన్, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇంకా చూసుకుందాం ఏమేం వార్స్ అయితే చూద్దామమ్మా. ఏమేం వార్స్ అయితే నిజాం ఉల్ముల్క్ ఉన్నప్పుడు ఏమేం వార్స్ జరిగినాయి, మనకి ఏమేం జరిగినాయి ఒకసారి చెప్పుకుందాం. ఒకటి పాల్కేడ్ వార్ జరిగింది. ఏంది? పాల్కేడ్ యుద్ధం. రెండోది ఏందమ్మా? సూరత్ వార్ జరిగింది. భోపాల్ యుద్ధం జరిగింది. ఏందమ్మా? భోపాల్ వార్ జరిగింది.
ఈ యుద్ధాల ప్రకారం నిజాముల్ ముల్కు ఏం కడతాడని ఒప్పందం చేసుకుండు చౌత్ మరియు సదేశ్ముఖ్ ట్యాక్స్ కడత అని ఒప్పుకున్నారు అవునా ఎవరు నిజాముల్ ముల్కు ఉన్న కాలంలో ఈ యుద్ధాల ప్రకారం నిజాం వాళ్ళు మరాఠాస్కి ఏమేమి ట్యాక్స్ కడతానని ఒప్పుకున్నారు చౌత్ ట్యాక్స్ మరియు సదేశ్ముఖ్ ట్యాక్స్ చౌత్ ట్యాక్స్ ఎంత 1/4 వంతు స్వదేశ్ముఖ్ ట్యాక్స్ ఎంత 1/10 వంతు గుర్తుంచుకోండి సో ఈ ట్యాక్స్ కడతాను ఒప్పుకుండు కదా ఇప్పుడు రాజు ఎవరు నిజాం అలీ ఖాన్ చాలు మా నాయన ఉన్నప్పుడు ఈ ట్యాక్సులు కట్టిరు నేనెందుకు కడతా ఈ ట్యాక్సులు నేను కట్టను అని అంటారు ఎవరు నిజాముల్ ముల్క్ వాస్ ఎవరు అంటే నిజాం అలీ ఖాన్ నాట్ పేయింగ్ దా కడతలేడు నాట్ పేయింగ్ దా చౌత్ అండ్ సదేశ్ముఖ్ ట్యాక్స్ కడతలేడు ఎవరికి టు మరాఠాస్ ఎవరికి మరాఠాస్కి కడతలేడు వీళ్ళ నాయన నిజాముల్ ముల్క్ ఉన్నప్పుడు ఈ ట్యాక్సులు కడుతుండే కదా ఇప్పుడు నేను వచ్చిన నేనెందుకు కడతా నేను కట్టను అని అంటారు ఇప్పుడు కట్టను అని అంటే వీళ్ళు ఊరుకుంటారా మరాఠాస్ చెప్పండి మీరు చెప్పండి ఊరుకుంటారా ఊరుకోరు మళ్ళీ ఏం చేస్తారు ఏదో ఒక యుద్ధానికి రావాలి అవునా కదా ఊరుకుంటారా వాళ్ళు ఊరుకోరు ఇప్పుడు ఏమేమి జరిగిందో చూద్దాం అసలు కట్టకపోతే వాళ్ళు ఊరుకున్నారా లేదా అసలు ఏమైందో ఇప్పుడు మనం చూసుకుందాం ఇప్పుడు ఏమవుతుంది అని అంటే అమ్మ ఒక యుద్ధం జరుగుతుంది చూడండి రక్షాభువన యుద్ధం రక్షాభువన వార్ అవుతుంది ఏ ఇయర్లో అవుతుంది సార్ అని అంటే 1763లో అవుతుంది ఎవరెవరికి సార్ అంటే ఇద్దరు కొట్టుకోవాలి యుద్ధం అంటే ఈ రక్షాభువన యుద్ధం ఎవరెవరికి అయింది అని అంటే ఒక అతను ఎవరు మన నిజామ్స్ నుంచి ఎవరు అని అంటే నిజాం అలీ ఖాన్ మళ్ళీ ఇప్పుడు ఎవరు ఇక్కడ ఎవరు అని అంటే మరాఠాస్ ఉంటారు ఎవరుంటారమ్మా మరాఠా ఈ మరాఠాలో కింగ్ ఎవరు సార్ అని అంటే 1/మాధవ వర్మ ఎవరమ్మా 1/మాధవ సీ 1/మాధవరావు వర్మ కాదమ్మా 1/మాధవరావు ఉంటారు చూడండి నిజాం అలీ ఖాన్ వర్సెస్ 1/మాధవరావుకి యుద్ధం జరుగుతుంది భయంకరమైన యుద్ధం ఎప్పుడు అంటే 1763లో జరుగుతుంది ఏం యుద్ధం సార్ అంటే రక్షాభువన యుద్ధం అన్నమాట ఇప్పుడు ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు చెప్పాలి ఎవరు గెలుస్తారమ్మా మీకు ట్రిక్ చెప్పిన మరాఠాస్కి మరి నిజాంస్కి గొడవ కొట్లాటలు జరిగిన యుద్ధాలు జరిగిన ఎవరు గెలుస్తారు నిజాములు గెలవరు ఎవరు గెలుస్తారు మరాఠాసే గెలుస్తారు ఇన్ దిస్ వార్ ఏ యుద్ధంలో ఈ వార్లు ఎవరు గెలుస్తారమ్మా ఇన్ దిస్ వార్ 1/మాధవరావు గెలుస్తాడు పొట్టు కొట్టిండు పాపం 1/మాధవరావు విన్ అవుతాడు విన్ అయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఏ అన్న ఊకో అన్న ఇంకా ఊకో మా నాయన కట్టిండు కదా ఇంకా నేను కూడా కొడతాను నన్ను చూపడ మాపు అంటాడు అంటే ఇప్పుడు ఈ రక్షాభువన యుద్ధం తర్వాత ఏమవుతుంది అని అంటే అగ్రిమెంట్ ఏమవుతుంది అని అంటే నిజాం అలీ ఖాన్ విల్ పే ద చౌత్ మరియు సదేశ్ముఖ్ ట్యాక్స్ నిజాం అలీ ఖాన్ పే ద ట్యాక్స్ అమ్మా చౌత్ అండ్ సదేశ్ ట్యాక్స్ టు ఎవరికి టు మరాఠాకి కడతారు గుర్తుంచుకోండి ఓకేనా అర్థమైందా కట్ట అన్నాడు ఈ రక్షాభువన యుద్ధం తర్వాత ఎవరు కడతారు మళ్ళీ నిజాం అలీ ఖాన్ మళ్ళీ కట్టడము స్టార్ట్ చేస్తారు దీని తర్వాత మరొక యుద్ధం పేరు చెప్తా చూడండి అమ్మా ఏంది సార్ అని అంటే ఖర్దా యుద్ధం ఎప్పుడు జరిగింది సార్ అంటే 1795లో జరిగింది ఇది ఎక్కడ జరిగింది సార్ ఇది అని అంటే ఇదిగో చూడండి ఇది ఏంది ఇది రోడ్డు కాదు మీకు చేపలు దించితే మీకు తెలుస్తుంది ఇది ఏందో ఈ చేపలు దేంట్లో ఉంటాయి నీళ్ళల్లో ఉంటాయి అంటే ఇది ఏంది సముద్రం అనుకునేది సముద్రం ఇంత చిన్నది ఉంటుందా ఉండదు ఇది ఏంది అని అంటే ఇది రివర్ ఇది ఏ రివర్ సార్ అని అంటే మంజీరా రివర్ ఏం రివర్ అమ్మా ఇది మంజీరా రివర్ అన్నమాట మంజీరా రివర్ ఈ మంజీరా రివర్ ఎందుకు గీసిన సార్ ఇప్పుడు అంటే ఈ ఖర్దా
వార్ అనేది ఎక్కడ ఏ నది ఒడ్డున జరిగింది అని అంటే మంజీరా రివర్ దగ్గర జరిగింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కర్దా యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది అని అంటే ఒకటి కొట్టుకోవాలంటే ఎంతమంది ఉండాలని చెప్పినా ఇద్దరు ఉండాలి. ఒకటి మనందరికీ తెలుసు నిజాం అలీ ఖాన్. రెండోది ఎవరు అని అంటే మరాఠా. మరాఠాలో ఎవరు ఉంటారు అని అంటే ఒకటవ మాధవ రావ్. ఎవరుంటారమ్మా? ఒకటవ మాధవ. ఒకటవ మాధవరావా? కాదు కాదు కాదు, రెండవ మాధవరావు ఉంటాడు. మీరు ఇంటర్రో లేదో అని చెక్ చేసిన మీరు అన్నది కరెక్టే. ఒకటవ మాధవరావు ఉంటాడు, రెండవ మాధవరావు ఉంటాడు. అయితే ఇప్పుడు చూడండి, ఈ యుద్ధంలో ఒక స్పెషల్ ఉందమ్మా. మొట్టమొదటిసారిగా మన నిజాం అలీ ఖాన్ తరపు నుంచి కొంతమంది పార్టిసిపేట్ చేశారు. ఎవరు అని అంటే ఉమెన్ ఆర్మీ. ఏ ఆర్మీ? ఉమెన్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఉమెన్ ఆర్మీ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కర్దా యుద్ధం, కర్దా వార్. గుర్తుంచుకోండి, ఉమెన్స్ దాని పేరు ఏం పేరు సార్? ఈ ఉమెన్స్ మహిళల పేరు ఏం పేరు సార్ అని అంటే అమ్మ చూడండి అమ్మా, జాఫర్ ఫల్టాన్. ఏం పేరు అమ్మా? జాఫర్. ఈ ఉమెన్స్ ఆర్మీ పేరు ఏంది అని అంటే జాఫర్ ఫల్టాన్. జాఫర్ ఫల్టాన్ ఆర్మీ. ఏ మహిళా సైన్యం యొక్క పేరు జాఫర్ ఫల్టాన్ ఆర్మీ. వీళ్ళని ఇంకా ఏమని పిలుస్తారంటే వీళ్ళని గార్డియన్స్ అని కూడా అంటారు. ఏమంటారమ్మా? గార్డియన్స్. గార్డియన్స్ అని కూడా పిలుస్తారు ఎవరిని? ఈ మహిళా ఆర్మీని, జాఫర్ ఫల్టాన్ ఆర్మీ. ఇప్పుడు ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు చెప్పండి? నిజాం అలీ ఖాన్ గెలుస్తారా? రెండవ మాధవ వర్మ గెలుస్తారా? అమ్మా మీకు చెప్పిన ట్రిక్, ఏ యుద్ధంకైనా ఎవరు గెలుస్తారని చెప్పినా మరాఠాసే గెలుస్తారు. సో రెండవ మాధవ రావు, రెండవ మాధవరావు విందా వా. మళ్ళీ ఏం అగ్రిమెంట్ అవుతుంది అని అంటే సేమ్ ఇంకా ఏమవుతుంది, రెండవ మాధవరావు విన్ అవుతారు. విన్ అయిన తర్వాత అమ్మ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ చూడు, ఈ కర్దా యుద్ధంలో జాఫర్ ఫల్టాన్ ఆర్మీ వస్తుంది. మహిళా వాళ్ళు ఉంటారు కదా, గుర్తుంచుకోండి. అయినా ఎవరు గెలుస్తారు అని అంటే మన రెండవ మాధవరావే గెలుస్తారనమాట. అయితే దీని తర్వాత ఏమవుతుంది అంటే నిజాం అలీ ఖాన్ని అరెస్ట్ చేస్తారు. నిజాం అలీ ఖాన్ వాస్ అరెస్టెడ్. అరెస్టెడ్ బై ఎవరమ్మా? అరెస్టెడ్ బై రెండవ మాధవరావు. ఇంకా అరెస్ట్ చేస్తారు. అరే ఊకోరా బై, ఊక నిన్ను అరెస్ట్ చేస్తారా బై? నువ్వు మళ్ళీ చౌత్ మరి సదేష్ దేశ్ముఖ్ ట్యాక్స్ కట్టా అంటాడు, కట్టనంటే మళ్ళీ యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వచ్చి మళ్ళీ ఓడిపోతాడు. బంధిస్తాడు అనమాట రెండవ మాధవరావు. బంధిస్తారు. ఎక్కడ బంధిస్తారు అంటే కాడ్లా కోట. ఎక్కడ బంధిస్తాడమ్మా? కాడ్లా కోటలో బంధిస్తారు. ఎవరిని? ఈ నిజాం అలీ ఖాన్ని. ఏ కోటలో బంధించిండమ్మా? కాడ్లా కోటలో బంధిస్తారు. బంధించిన తర్వాత అడు కూర్చుంటాడు, అన్నం ఉండదు, ఏముండదు, ఇలా పిలుస్తాడు. ఎవరిని పిలుస్తాడు? ఎవరు? నిజాం అలీ ఖాన్ పిలుస్తాడు. ఇప్పుడు నిజాం అలీ ఖాన్ ఎండ్లు ఉన్నాడు అని అంటే ఇగో బందీ అయి ఉన్నాడు. దేంట్లో బందీ అయి ఉన్నాడు అని అంటే ఇవి ఫస్ట్ నందించుదాం ఆగండి. ఇగో ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తాడు? బందీగా ఉన్నాడు కాబట్టి. ఈయన ఎవరు అని అంటే ఈయన నిజాం అలీ ఖాన్ అనమాట. ఇక జుట్టేద్దాం. నిజాం అలీ ఖాన్ని ఎలా బంధించారమ్మా? ఎలా బంధించారు నిజాం అలీ ఖాన్ని? జైల్లో బంధించారు. దీని నుంచి ఎవరు వస్తారు అని అంటే మన రెండవ మాధవరావు వస్తుండు. పిలిచిండు, ఇగో నన్ను వదులు అన్నా, నన్ను వదులు, ఒక అగ్రిమెంట్ చేసుకుందాం. ఏం అగ్రిమెంట్ సార్ అది అంటే ఇవాళ అగ్రిమెంట్ ఎక్కడ చేసుకుర్రు అనే జైల్లో ఉండు. ఏ కోటలో ఉన్నాడు? కాడ్లా కోటలో ఉండు. కాడ్లా కోట ఒప్పందం చేసుకుంటారు. ఏం ఒప్పందం అంటది? కాడ్లా కోట అగ్రిమెంట్. ఏంది సార్ ఈ అగ్రిమెంట్ అంటే? ఏం లేదమ్మా, అన్నా నన్ను వదిలే అన్నా, నీకు చౌత్ మరియు సదేష్ ముఖ్ ట్యాక్స్ నేను కడతా అని. మళ్ళీ నిజాం అలీ ఖాన్ ఎవరమ్మా? నిజాం అలీ ఖాన్ పేద. ఏం చేసిందమ్మా? చౌత్ అండ్ సదేష్ ట్యాక్స్ టు మరాఠాస్. ఎవరికమ్మా? టు మరాఠాస్. మరాఠాస్కి కడతారు అనమాట. మళ్ళీ ఏం చేస్తాడు అని అంటే, అన్నా ఇగో చౌత్ మరి సదేష్ దేశ్ముఖ్ ట్యాక్స్ నేను కడతానని వదిలే అంటారు. ఈసారి కానీ వచ్చినా నేను పొట్టు కొడతాను అని చెప్పి
మళ్ళీ కర్తా అని చెప్పి ఓ అగ్రిమెంట్ చేసుకొని వెళ్ళిపోతారు అనమాట. ఎవరు వెళ్ళిపోతారు? మన హీరో. ఏ హీరో? నిజాం అలీ ఖాన్. గిట్లా ఒప్పందం అయిపోతుంది. దీని తర్వాత ఏమవుతుంది అని అంటే మీకు ఉత్తర సర్కార్ల గురించి చెప్తా చూడండి. కొన్ని ప్రాంతాలు ఉంటాయి. కొండాపల్లి. ఏంది కొండాపల్లి? ఇప్పుడు ఈయన మరాఠాస్ని కొంచెం పక్కకు పెడదాం. ఇప్పుడు మళ్ళీ మన బ్రిటిష్ వాళ్ళ గురించి చెప్పుకుందాం. కొండాపల్లి, ఏలూరు, ఏలూరు, రాజమండ్రి, రాజమండ్రి, ఇంకేముంటాయమ్మ, శ్రీకాకుళం, శ్రీకాకుళం. వీటిని ఏమంటారు సార్ అని అంటే దే ఆర్ కాల్ ద ఉత్తర సర్కార్లు. ఈస్ట్ సర్కార్స్ అంటారు. ఉత్తర సర్కార్స్. ఈ ఉత్తర సర్కార్లు ఎవరి దగ్గర ఉన్నాయి అని అంటే కొండాపల్లి, ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం. ఈ ఎవరి యొక్క స్థలాలు అని అంటే మన నిజాంస్ యొక్క స్థలాలు. వీటిని ఏమంటారు అని అంటే ఉత్తర సర్కార్లు. ఈ ఉత్తర సర్కార్ల మీద ఎవరి యొక్క కన్నుబడింది అని అంటే బ్రిటిష్ వారి యొక్క కన్నుబడింది. ఎవరి యొక్క కన్ను పడుతుందమ్మా? బ్రిటిష్ వాళ్ళ యొక్క కన్ను పడుతుంది. బ్రిటిష్ వాళ్ళ యొక్క కన్ను పడుతుంది. మళ్ళీ వీటిని ఆక్యుపై చేసిర్రా లేదా? మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఇష్టపడ్డారు కదా ఈ ప్రాంతాలని. ఇప్పుడు ఏమవుతుందో మనం చూసుకుందాం. అసలు ఈ ఉత్తర సర్కార్లకి, ఈ ఉత్తర సర్కార్లని బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారా లేదా? ఎస్, తీసుకున్నారు. ఎలా తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు, ఎలా ప్లాన్ వేసి తీసుకున్నారు అనేది నేను ఇప్పుడు చెప్తే చూడండి. కొండాపల్లి, ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, ఓకేనా? ఇవన్నీ ఏంటంటే ఉత్తర సర్కార్లు. అంటే ఈ కొండాపల్లి, ఏలూరు అనేది గుంటూరులో ఉంటుంది, గుర్తుంచుకోండి. ఈ గుంటూరు ప్రాంతం అన్నమాట, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ ఉత్తర సర్కార్లు అనమాట. ఇది బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారా లేదా అనేది ఇప్పుడు నేను మీకు చెప్తా చూడండి. అయితే ఏమవుతుంది అని అంటే అమ్మ గుర్తుంచుకోండి, ఈ ఉత్తర సర్కార్లు మన హీరో నుంచి, నిజాం అలీ ఖాన్ నుంచి బ్రిటిష్ వాళ్ళకి ఎలా పోయినాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈయన కాలంలో ఏమేమి యుద్ధాలు జరిగినా మీకు చెప్తా చూడండి. 1760లో వందవాసి యుద్ధం జరిగింది. ఏందమ్మా వందవాసి వార్ జరిగింది. ఈ వందవాసి వార్తోనే ఫ్రెంచ్ వాళ్ళని మొత్తం నాశనం చేసి పడేస్తారు బ్రిటిష్ వాళ్ళు. వందవాసి యుద్ధం జరిగింది 1761లో. ఏం జరిగిందమ్మా? 3వ పానీపట్ యుద్ధం జరిగింది. ఏం జరిగింది నా కాలంలో? 3వ పానీపట్ యుద్ధం జరిగింది. ఇంకా ఏం జరిగింది సార్ అంటే 1764లో ఈయన కాలంలోనే ఇంకా మనకి ఏం జరిగింది అని అంటే బాక్సర్ యుద్ధం జరిగింది. ఏం జరిగిందమ్మా? బాక్సర్ వార్ జరిగింది. ఈ బాక్సర్ వార్ ఎవరెవరికి అవుతుంది సార్ అని అంటే అమ్మ బ్రిటిష్కి, మొఘల్స్కి అవుతుంది. ఎవరికి అవుతుంది? బ్రిటిష్కి, మొఘల్స్కి అవుతుంది. ఈ మొఘల్స్లో అప్పుడు కింగ్ ఎవరు అంటే 2వ ఆలంషా. ఎవరు? 2వ ఆలంషా ఉంటాడు, 2వ ఆలంషా అనమాట. అయితే ఈ బాక్సర్ యుద్ధాన్ని బయటికి తీసుకుందాం. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అని అంటే బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. బ్రిటిష్ వాళ్ళు గెలిచినప్పుడు ఈయన ఒక అగ్రిమెంట్ చేస్తాడు. ఏం అగ్రిమెంట్ అంటే 1765లో ఏం అగ్రిమెంట్ చేస్తారు అని అంటే ఎవరు, ఈ మొఘల్ సింపుల్ 2వ ఆలంషా బ్రిటిష్కి ఓడిపోయిండ్రు కదా. ఎవరు ఓడిపోయిండు? 2వ ఆలంషా ఓడిపోయింది అనమాట. ఓడిపోయిన తర్వాత ఏదో ఒకటి ఇయ్యాలి కదా, ఇస్తాడనమాట. 1765లో 2వ ఆలంషా ఏ ప్రాంతాన్ని ఇస్తారంటే, బ్రిటిష్కి ఏ ప్రాంతం ఇస్తారు 2వ ఆలంషా గివెన్, ఏమిస్తాడు అని అంటే అలహాబాద్. ఏందమ్మా అలహాబాద్? అలహాబాద్ ఒప్పందం అంటారు దీన్ని. అలహాబాద్ ఇస్తామంటారు. ఇప్పుడు ఈ అలహాబాద్ ఇచ్చేసేసరికి మనోళ్ళు బ్రిటిష్ మరియు మొఘల్స్ క్లోజ్ అయిపోయారనమాట. అంటే కొద్దిగా అలహాబాద్ ప్రాంతం తీసుకొని ఇంకా ఓడిపోయినాం కదా, ఇక తీసుకోండి అని చెప్పి ఎవరు ఇస్తారు? 2వ ఆలంషా ఇస్తారు. ఎవరికి ఇస్తారు అలహాబాద్? ఎవరికి ఇస్తారు? మన బ్రిటిష్కి ఇస్తారు. ఎవరిస్తారు? 2వ ఆలంషా ఇస్తారు. ఏ యుద్ధం అప్పుడు? ఈ బాక్సర్ యుద్ధంలో ఓడిపోయినందు. బాక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1764లో జరిగింది. ఈ అలహాబాద్ అగ్రిమెంట్ ఎప్పుడైతుంది? అలహాబాద్ అనే ప్రాంతం ఎప్పుడు ఇస్తారు? ఈ 2వ ఆలంషా బ్రిటిష్ కంటే 1765లో ఇస్తారు. ఇది గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎవరు క్లోజ్ అయిపోయారు మనకి మొఘల్స్లో? 2వ ఆలంషా ఎవరికి క్లోజ్ అయిపోయిందమ్మా? బ్రిటిష్కి బాగా క్లోజ్ అయిపోయారు. అయితే
బ్రిటిష్ వాళ్ళ మీద ఏ కన్నుబడింది? మన సౌత్ ఇండియాలో దేని మీద కన్నుబడింది? ఉత్తర సర్కార్ల మీద కన్నుబడింది. దేని మీద కన్నుబడిందమ్మా? ఉత్తర సర్కార్ల మీద కన్నుబడింది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎవరి దగ్గరకు వస్తారు అని అంటే మన హీరో అయిన నిజాం అలీ ఖాన్ దగ్గరకు వస్తారు. వచ్చి ఏమంటారు అని అంటే నిజాం అలీ ఖాన్, మాకు ఈ ఉత్తర సర్కార్లు అని అడుగుతారు వాళ్ళు. ఏ చల్ మేన్ ఐదేతా మీ కైకు దేతా ఉత్తర సర్కార్ ఐదేతా అది ఇవి అని అంటారు. సరే ఇవి అన్నారు కదా. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఎవరు క్లోజ్గా ఉన్నారు? మొఘల్స్ ఎంపైర్లో రెండవ ఆలం షా క్లోజ్ అయింది కదా అలహాబాద్ ఒప్పందంతో. ఈ మొఘల్స్ యొక్క సామంతులు ఎవరు? మన నిజాంసే కదా, ఆసఫ్ జాసే కదా. ఇప్పుడు ఏం చేపిస్తాడు అని అంటే బ్రిటిష్ వాళ్ళు ఎవరి దగ్గరికి వస్తారు అని అంటే రెండవ ఆలం షా దగ్గరికి వచ్చి అడుగుతారనమాట. ఏమని, ఇదిగో కింద సౌత్ ఇండియాలో ఉత్తర సర్కార్లు మాకు కావాలి, నువ్వు ఒక లెటర్ పంపు ఎవరికి, నిజాం అలీ ఖాన్కి చెప్పు, చెప్పి మాకు ఏమిప్పి ఉత్తర సర్కార్లు ఇప్పి అని అంటే నువ్వు కైకు టెన్షన్ మే హేనా మే కోనే మొఘల్స్కా కింగే సెకండ్ ఆలం షాయే అప్పు ఉదర్ బయటో మే అప్పు ఉత్తర సర్కార్ ఏదైతే అంటాడు. ఇప్పుడు రెండవ ఆలం షా ఏం చేస్తాడంటే రెండవ ఆలం షా సెండే లెటర్ ఎవరికమ్మా? టు నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్కి ఏం చేస్తాడు అని అంటే పంపిస్తాడు. ఏం పంపిస్తాడు? లెటర్ పంపిస్తాడు. ఈ లెటర్లు ఏమని ఉంటుందంటే, అరే భాయ్ ఉత్తర సర్కార్లు అంట బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయి, ఇస్తే వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తారంట, సెట్ అయిపోతావు, నీ ముందే ఖజానా లేదు కదా నీకు అని చెప్తారు అని చెప్పి రాసి పంపిస్తారనమాట. నిజాం అలీ ఖాన్ దగ్గరికి ఏం పోతుంది? ఆ లెటర్ పోతుంది. ఏ లెటర్ పోతుంది? ఈయన రెండవ ఆలం షా రాసిన లెటర్ పోతుంది. నిజాం అలీ ఖాన్ చదువుతాడు చదవడా? నిజాం అలీ ఖాన్ చదువుతాడా అంటే దాన్ని తీసుకపోయి డస్ట్బిన్ వేసేది అంటాడు. ఇప్పుడు ఎవరు ఇజ్జద్వాయడా? రెండవ ఆలం షా ఇజ్జద్వాయా. ఆయన విన్నారా? ఈయనలేరు. ఎవరినలేరు? నిజాం అలీ ఖాన్ లేడనమాట. ఇప్పుడు చూడండి అమ్మా, 1766లో ఇదంతా ఎప్పుడైంది అని అంటే అప్పుడే 1766-1765 టైంలో ఇదంతా జరుగుతూ ఉంది. అయితే 1766 ఈ టైం పీరియడ్లో ఎవరెవరు అని అంటే నిజాం అలీ ఖాన్ అండ్ ఇతని యొక్క దివాన్ ఎవరు? రుక్నుద్దీన్ ఉల్లా. ఎవరు? రుక్నుద్దీన్ ఉల్లా. అంటే ఈయననే ఏమంటారు, సయ్యద్ లక్షర్ ఖాన్ యొక్క ఒరిజినల్ పేరు ఏంది అని అంటే రుక్నుద్దీన్ ఉల్లా. ఈయన ఎవరు సార్ అంటే దివాన్ అనమాట. ఈయన ఎవరి యొక్క దివాన్? నిజాం అలీ ఖాన్ యొక్క దివాన్ అనమాట. 1766లో ఏమవుతుంది అని అంటే నిజాం అలీ ఖాన్ మరియు రుక్నుద్దీన్ ఉల్లా ఇద్దరు ఎక్కడికి పోతుంటారు అంటే రాజ్య పర్యటనకి వెళ్తూ ఉంటారు. ఏడికి? ఉత్తర సర్కార్ల దగ్గర పోయి చూసొద్దామాగు, ముందే బ్రిటిష్ వాళ్ళ కళ్ళు పడింది, దిష్టి తీసొద్దామాగు అటక అని చెప్పి ఏడికి పోతుర్రమ్మా. దే ఆర్ గోయింగ్ టు రాజమండ్రి. ఎవరెవరు రాజమండ్రికి పోతున్నారు ఇప్పుడు చెప్పండి. ఎవరెవరు పోతున్నారు? ఒకటి నిజాం అలీ ఖాన్ పోతుండు, రుక్నుద్దీన్ ఉల్లా పోతుర్రు. ఏంది, ఏం పర్యటన? రాజ పర్యటన కోసం. ఏడికి పోతుర్రు? రాజమండ్రికి పోతుర్రు. అయితే ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలుస్తుంది అని అంటే బ్రిటిష్ వాళ్ళకి తెలుస్తుంది. ఓహో వీళ్ళు రాజ పర్యటనకి పోతుర్రు అని. కానీ మన హీరో నిజాం అలీ ఖాన్ ఏం చేస్తాడు అని అంటే ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ చేస్తాడు. ఏం మిస్టేక్ సార్? పెద్ద మిస్టేక్ ఏంది సార్? అది అని అంటే ఇతను ఆర్మీకి ఏమి ఇయ్యడు అని అంటే డబ్బులు ఇయ్యడు. ఆర్మీ ఉంటుంది కదా నిజాం ఆర్మీ దగ్గర, ఆర్మీ వర్కర్స్ ఉంటారు కానీ వాళ్ళకి ఏమి ఇయ్యరు అని అంటే వాళ్ళకి శాలరీలు ఇయ్యరు. ఎందుకంటే ఖజానా నిల్లు డుల్ల ఏముండదు. మనకి సాలార్జంగ్ వచ్చినప్పుడు 1853 వచ్చినప్పటి నుంచి సాలార్జంగ్ ఎప్పుడైతే వస్తాడో అప్పటి నుంచి ఖజానా అనేది నిజాంలో ఫుల్ ఉంటుంది. అంతవరకు ఖజానానే ఉండదు నిజాం అలా. అయితే నిజాం ఏం చేస్తారంటే వీళ్ళు ఖజానా లేక ఎవరికి ఇయ్యరు, ఆర్మీ వాళ్ళకి ఇయ్యరు. బ్రిటిష్ వాళ్ళు రెచ్చగొడతారు. ఎవరిని? నిజాం ఆర్మీని. మీకు సిగ్గుందా లేదా? డబ్బులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా అయినా పని చేస్తారు, అదే మేమైతే కరెక్ట్ ఇస్తాం అది ఇది. మళ్ళీ ఏమనొద్దు నిజాం అలీ ఖాన్ని, మళ్ళీ మీరు అందరు బంధించారు, ఏ అట్లా బంధించాక ఎందుకు బంధిస్తారు అని అంటారు. మళ్ళీ అట్లా చేయొద్దు, ఏ మీరు పోయి కొట్టారు అని, ఏ కొట్టొద్దు అట్లా అన్నీ ఎక్కించి పెడతారు. ఎవరికి? నిజాం. ఎవరికి? నిజాం ఆర్మీకి. ఇప్పుడు మనం లేడీ పోతున్నారు. ఇప్పుడు
రాజమండ్రికి పోతారు. రాజమండ్రికి పోయేటప్పుడు ఏమవుతుంది అని అంటే దే రీచ్ టు, రాజమండ్రి పోయేటప్పుడు ఒక ఊర్లో రీచ్ అవుతారు. దే రీచ్డ్ టు విజయవాడ. ఏ ప్రాంతం? విజయవాడలోని గొల్లాపూడి. ఏందమ్మా గొల్లాపూడి? గొల్లాపూడి విలేజ్లో రెస్ట్ తీసుకుంటారు. ఏ ఆవుగండి సాగు గప్పటి నుంచి మనం గుర్రాలు మనము నడుచుకున్న కాళ్ళని చేతులన్నీ నొప్పి తీస్తున్నాయి. ఇక్కడ ఒక షెట్ ఉంది కదా, ఈ షెట్ కాడ రెస్ట్ తీసుకుందాం ఆవు అని రెస్ట్ ఎట్టు కాడ ఇద్దరు రెస్ట్ తీసుకు ఉంటారు. ఎవరిద్దరు? సయ్యద్ లక్షర్ ఖాన్ మరియు నిజాం అలీ ఖాన్ రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ గొల్లాపూడి ప్రాంతం దగ్గర ఈ షెట్టు కాడ వీళ్ళు లేచేసరికి మొత్తం అందరు చుట్టుముడతారు. మొత్తం రౌండ్గా చుట్టుముడతారు. ఈ చుట్టుముట్టిన వాళ్ళు ఎవరో కాదు, ఎవరు అని అంటే నిజాం ఆర్మీ. ఓకేనమ్మా, నిజాం ఆర్మీ. ఇప్పుడు చూడండి, ఇతన్ని బంధించేసిర్రు నిజాం అలీ ఖాన్ వాస్ అరెస్టెడ్ బై నిజాం ఆర్మీతోనే. వాళ్ళ యొక్క నిజాం ఆర్మీతోనే ఏమైపోయింది అని అంటే సరెండర్ అయిపోయిర్రు. ఒకటేసారి లేచారు, ఈయనకి ఇంతమంది సెక్యూరిటీ నాకు అరే క్యారే కైకు ఆయరే సప్లో కానీ అంటే అరే మీకు సెక్యూరిటీ ఈయనకి కాదు వచ్చింది ఇలా అంటారు. మిమ్మల్ని పొట్టు కొట్టనీకి వచ్చినాం, మా జీతా డబ్బు లేడుంది, మా జీతాలు మాకు ఇచ్చేయండి, మా శాలరీలు మాకు ఇచ్చేయండి అని అంటాడు. ఇప్పుడు నిజాం అలీ ఖాన్ వాస్ అరెస్టెడ్ బై ద నిజాం ఆర్మీ. వై మీన్స్ ఎందుకు అని అంటే నిజాం అలీ ఖాన్ అనే వ్యక్తి ఎవరమ్మా? నిజాం అలీ ఖాన్ నాట్ పేయింగ్ ద సాలరీస్. నిజాం అలీ ఖాన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే నిజాం యొక్క ఆర్మీకి తను ఏమి ఇస్తలేడు అని అంట, జీతాలు ఇస్తలేడంట. అందుకనే వీళ్ళని ఏం చేశారు, ఇతని వీళ్ళిద్దరిని ఏం చేశారంటే బంధించారు. నిజాం అలీ ఖాన్ వాజ్ నాట్ పేయింగ్ ద సాలరీస్. ఎంత శాలరీ పెండింగ్లో ఉంది అని అనుకుంటే మీరు షాక్ అవుతారు. టోటల్ ఎంత ఇవ్వాలంట? 15 lakhs rupees ఇవ్వాలంట. 15 lakhs అప్పుబడింది ఎవరికి? ఆర్మీకి. 15 lakhs ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఆర్మీకి. ఎవరు ఇవ్వాలి? నిజాం అలీ ఖాన్. చుట్టుముట్టేసరికి ఇంకా ఏం చేయాలని అర్థం కాదు. ఎప్పుడైతే చుట్టుముట్టిండో సయ్యద్ లక్షర్ ఖాన్ పరుగు. అయితే మన హీరో ఏడికి పోతాడు అని అంటే అక్కడిని దగ్గరలో ఉన్న ఒక పంతులు దగ్గరికి పోతాడు. ఆయన పేరు ఏం పేరు అని అంటే జోగయ్య పంతులు. ఈ బ్రిటిష్ వాళ్ళు ముందుగానే జోగయ్య పంతుల దగ్గరికి వెళ్తారు. జోగయ్య పంతులు ఎందుకు సార్? ఈ జోగయ్య పంతుల గురించి చెప్పండి అంటే ఈయనని ఏమంటారు అని అంటే ఇతన్ని ఒక బ్రోకర్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు అమ్మ ఇతన్ని? ఈయన ఒక బ్రోకరు. ఇంకేందంటే ఒక రాయబారి, అంటే అంబాసిడర్, రాయబారి. నిజాం కాలంలో ఉండే రాయబారి కానీ బ్రోకర్ కానీ ఎవరు అని అంటే ఈ జోగయ్య పంతులు అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు అంటారు జోగయ్య పంతులు ఇప్పుడు ఏ క్షణమైన ఆర్మీ వాళ్ళు వచ్చి ఎవరిని బంధిస్తారు? నిజాం అలీ ఖాన్ని బంధిస్తారు, నిజాం ఆర్మీ. అప్పుడు వాళ్ళు మీ దగ్గరికే వస్తారు పరిష్కారానికి. అవునా కాదా? నువ్వే పంచాయతీ చేయాలి. ఏమని చేయాలంటే ఉత్తర సర్కార్లు ఏదైతే ఉత్తర సర్కార్లు ఉన్నాయో ఆ ఉత్తర సర్కార్లు ఎవరికి ఇచ్చేయని చెప్పాలి? బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు అని చెప్తారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఓకేనా? ఇప్పుడు వెంటనే ఉరుకుండి వచ్చి సయ్యద్ లక్షర్ ఖాన్ ఎవరి దగ్గరకు వస్తారంటే జోగయ్య పంతుల దగ్గరకు వస్తాడు. ఈ జోగయ్య పంతులు ఏం చేస్తాడు అంటే వస్తాడు, ఏడికి వస్తాడు? బంధించిన వాళ్ళ దగ్గరకు వచ్చి పంచాయతీ చేస్తాడు అనమాట. పంచాయతీ చేస్తారు, రాగండి మేము మీకు శాలరీలు ఇప్పిస్తాం, అన్ని ఇప్పిస్తాం, నువ్వు కామ్గుండండి, ఏం ఉర్రకండి అంటాడు. ఎవడు? జోగయ్య పంతులు. జోగయ్య పంతులు ఏమని చెప్తాడంటే ఎవరికి? నిజాంకి. ఏమని చెప్తాడు అని అంటే ఉత్తర సర్కార్లు ఏవైతే ఉన్నాయో, జోగయ్య ఉన్నాడు కదమ్మా, జోగయ్య పంతులు సెట్ ఏం చెప్తాడు అని అంటే యూదా ఉత్తర సర్కార్స్ టు బ్రిటిష్. నువ్వు కానీ బ్రిటిష్కి ఉత్తర సర్కార్లు ఇస్తే నేను బతికిచ్చేది ఒకటే ఇస్తే దే విల్ గివ్ ద క్యాష్.
నువ్వు వాళ్ళని క్యాష్ ఇస్తాడు, నీ 15 లక్షలు ఏదైతే ఉందో ఉత్తర సర్కార్లు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఏమిస్తారు, క్యాష్ ఇస్తారు. ఇంకా కొన్ని ఏమన్నా అగ్రిమెంట్లు చేసుకుందాం. ప్రజెంట్ అయితే ఇది ఆర్మీ వాళ్ళకి జీతాలు ఇచ్చి పడేస్తే వాళ్ళు నిన్ను వదిలేస్తారు, లేకుంటే వదిలేరు చూడు, మళ్ళీ వాళ్ళు కొడతారు, నువ్వు చచ్చిపోతుంది అని భయపిస్తారికి సరే అని ఒప్పుకుంటాడు. ఎవరు? నిజాం అలీ ఖాన్. సరే ఇచ్చేద్దామని అంటాడు. సో ఫైనల్గా ఏమవుతాడు అని అంటే, ఏమవుతాడమ్మా నిజాం అలీ ఖాన్ ఏం చేస్తాడు అని అంటే, సో దట్ నిజాం అలీ ఖాన్ ఎవరమ్మా, నిజాం అలీ ఖాన్ గేవెందా, అదేందమ్మా గేవెందా, ఉత్తర సర్కార్స్ ఎవరికమ్మా, ఉత్తర సర్కార్స్ టు ఎవరికమ్మా, టు బ్రిటిష్. బ్రిటిష్కి ఏమి ఇచ్చేస్తాడు అని అంటే, ఉత్తర సర్కార్లని బ్రిటిష్కి ఇచ్చేస్తాడు. ఇక తీసుకపోర్రా నాయన, ఇంకా తీసుకపోర్రి అని చెప్పేసి ఇస్తారన్నమాట, గుర్తుంచుకోండి. సో ఇట్లా జోగయ్య పంతులు యొక్క రాయబారితోనే ఏమవుతుంది అని అంటే, ఈ ఉత్తర సర్కార్లనేది ఎవరికి పోతాయి అని అంటే బ్రిటిష్ వారికి పోతాయి. అయితే ఈ ఒప్పందం ఎప్పుడు జరుగుతుంది అని అంటే 1766లో. ఎవరెవరి మధ్యలో అని అంటే, బ్రిటిష్ గవర్నర్ ఎవరు ఉంటారు అప్పుడు, బ్రిటిష్ గవర్నర్ ఎవరు అని అంటే రాబర్ట్ క్లైవ్ ఉంటాడు. బ్రిటిష్ గవర్నర్ ఎవరు 1766లో, ఉత్తర సర్కార్లు ఇచ్చేయాలి కదా 1766లో ఇచ్చేటప్పుడు, ఆ అగ్రిమెంట్ చేసేటప్పుడు ఎవరు ఉంటారు అంటే రాబర్ట్ క్లైవ్ ఉంటారు. సో నిజాం తరపున ఎవరు వస్తారంటే నిజాం అలీ ఖాన్. వర్స్ మళ్ళీ ఎవరెవరి మధ్యన అగ్రిమెంట్ అంటే, అగ్రిమెంట్ ఎవరెవరికి అవుతుంది అని అంటే, అండ్ అగ్రిమెంట్ ఎవరికి అవుతుంది అంటే, ఈ బ్రిటిష్ తరఫున ఈ రాబర్ట్ క్లైవ్ ఎవరిని పంపిస్తారు అంటే, ఒక అంబాసిడర్ని పంపిస్తారు. ఆయన పేరు ఏంది అని అంటే లార్డ్ కైలాట్. మంచిగా రాయ సార్, లార్డ్ కైలాట్. ఎవరిని పంపిస్తారమ్మా, లార్డ్ ఈ కైలాట్. ఈ లార్డ్ కైలాడ్కి మరియు నిజాం అలీ ఖాన్కి అగ్రిమెంట్ అవుతుంది ఏ ఇయర్లో, అగ్రిమెంట్ జరుగుతుంది ఏ ఇయర్లో, 1766లో. ఉత్తర సర్కార్లు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు తీసుకురు అంటే 1766లో తీసుకురు. సో అగ్రిమెంట్లో ఏముంటుంది అని అంటే, ఇప్పుడు అగ్రిమెంట్ ఏముంటుంది, ఉత్తర సర్కార్లు ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్లు ఏముంటుంది అని అంటే, నిజాం అలీ ఖాను నిజాం అలీ ఖాన్కి ఎవరు హెల్ప్ చేయాలంట, ఈయన ఏదైనా యుద్ధాలలో పార్టిసిపేట్ చేస్తే బ్రిటిష్ ఆర్మీ షుడ్ పే, ఏందమ్మా బ్రిటిష్ సెందా నిజాం అలీ ఖాన్కి, బ్రిటిష్ సెందా ఆర్మీ పర్సన్స్. అర్థమవుతుందా, నిజాం అలీ ఖాన్ ఏదైనా యుద్ధాలకు పోతే అంటే బ్రిటిష్ సెందా ఆర్మీ పర్సన్స్ టు నిజాం అలీ ఖాన్. ఎవరికి పంపించాలంట, నిజాం అలీ ఖాన్కి పంపించాలి. ఇదంతా అగ్రిమెంట్, ఉత్తర సర్కార్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్లో ఉంటుంది. ఒకటోది అరే నిజాం అలీ ఖాన్, నీకు కానీ ఏదన్నా యుద్ధంలో సహాయం కావాలి అని అంటే ఖచ్చితంగా ఎవరు వస్తారు అని అంట, బ్రిటిష్ ఆర్మీని మేము పంపిస్తాం, మీరు ఉత్తర సర్కార్లు ఇస్తారు కాబట్టి. రెండవది ఏం ఇస్తారని అంటే, ఇన్ కేస్ బ్రిటిష్ ఆర్మీ వాస్ నాట్ సెండెడ్, బ్రిటిష్ ఆర్మీ అనేది రాకపోతే, ఇన్ కేస్ బ్రిటిష్ ఆర్మీ వాస్ నాట్ పార్టిసిపేటెడ్ ఆర్ నాట్ సెండ్ టు నిజామ్స్. అర్థమవుతుందమ్మా, ఇన్ కేస్ బ్రిటిష్ ఆర్మీ వాస్ నాట్ సెండ్ టు నిజామ్స్ వార్స్కి వి విల్ పే 9 lakhs, బ్రిటిష్ టు పే 9 lakhs టు నిజాం. ఎంత కట్టాలంట, ఒకవేళ యో ఇన్ కేస్ బ్రిటిష్ ఆర్మీ వాస్ నాట్ కమ్, బ్రిటిష్ టు పే ఎంత పే చేయాలంటే, బ్రిటిష్ టు పే 9 lakhs టు నిజాం. 9 లక్షలు కట్టాలంట నిజాంకి. ఎన్ని లక్షలు కట్టాలంట, 9 లక్షలు కట్టాలంట. మూడోది గుంటూరు ఇయ్యమరా మీకు, గుంటూరు వాస్ నాట్ గివెన్ టు బ్రిటిష్
అంటెల్ ఎందుకంటే ఈ గుంటూరునప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంట బసాలత్ జంగ్ ఎవరు బసాలత్ జంగ్ పరిపాలిస్తుండు ఈ బసాలత్ జంగ్ బ్రతుకున్నంత కాలం వరకు ఈ గుంటూరు అనేది ఎవరికి పోదంట బ్రిటిష్ వారికి పోదంట ఈ గుంటూరు అనే ప్రాంతం బ్రిటిష్ వాళ్ళకి పోవాలంటే అగ్రిమెంట్ ఏమను ఉంటది అంటే బై ద డెత్ ఆఫ్ బసాలత్ జంగ్ ఎవరి యొక్క డెత్ బసాలత్ జంగ్ గుంటూరు విల్ ఆక్యుపైడ్ బై గుంటూరు విల్ టేకెన్ బై బ్రిటిష్ అంటే మేము గుంటూరు అనే ఉత్తర సర్కారులలో ఉండే గుంటూరు అనే ప్రాంతం మీకు ఇయ్యం ఈ గుంటూరు అనే ప్రాంతం ఎప్పుడు ఇస్తారంట బసాలత్ జంగ్ రూల్ చేస్తారంట అయితే ఈ ప్రాంతం అనేది బ్రిటిష్కి ఎప్పుడు ఇస్తారనంట ఒకవేళ బసాలత్ జంగ్ చచ్చిపోతనే ఎవరు చచ్చిపోతనే ఈ బసాలత్ జంగ్ చచ్చిపోతనే ఏమియాలి బసాలత్ జంగ్ చచ్చిపోతేనే ఈ గుంటూరు అనే ప్రాంతం ఎవరికి పోతుంది అనంట బ్రిటిష్ వారికి పోతుంది గుర్తుంచుకోండి ఏం లేదమ్మా చూడండి ఒక అగ్రిమెంట్ ఏంటంటే నిజాం అలీ ఖానికి ఎవరి యొక్క హెల్ప్ ఉండాలంట బ్రిటిష్ ఆర్మీ యొక్క హెల్ప్ ఉండాలి ఒకవేళ బ్రిటిష్ ఆర్మీ కానీ పార్టిసిపేట్ చేయకపోతే వీళ్ళు ఏదైనా నిజాం అలీ ఖాన్ ఏదైనా యుద్ధానికి పోతే 900,000 నష్టపరిహారం కట్టాలి మూడవది ఏంటి అంటే గుంటూరు అనేది ఇయ్యారంట ఎందుకు ఇయ్యరు అని అంటే బసాలత్ జంగ్ అనేవాడు పరిపాలిస్తారంట ఎప్పుడైతే బసాలత్ జంగ్ చనిపోతారో అప్పుడు ఈ గుంటూరు అనేది ఎవరికి పోతుందంట బ్రిటిష్ వారికి పోతుందంట అయితే మీకు ఇంకొక విషయం చెప్తా చూడండి బసాలత్ జంగ్ బ్రతుకున్నా కూడా బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఆక్యుపై చేసుకుంటారు ఎలా ఆక్యుపై చేసుకుంటారు ఎవరు ఆక్యుపై చేసుకుంటారు ఆక్యుపై చేసుకున్నట్టు చేసుకొని మళ్ళీ బసాలత్ జంగ్కి ఇచ్చేస్తారు అది ఎలా అంటే చూడండి అమ్మ 1779లో మద్రాస్ గవర్నర్ ఉంటారు ఎవరమ్మా మద్రాస్ గవర్నర్ ఈ మద్రాస్ గవర్నర్ పేరు ఏం పేరు అంటే రాంబోల్ట్ ఏందమ్మా రాంబోల్ట్ అంటారు ఈయన రాంబోల్ట్ ఉంటాడు ఈ రాంబోల్ట్ ఏం చేస్తాడు అని అంటే ఈ రాంబోల్ట్ అనే వ్యక్తి ఎప్పుడు 1779లో రాంబోల్ట్ ఎవరిని అటాక్ చేస్తాడు బసాలత్ జంగ్ అండ్ ఆక్యుపైడ్ దేని ఆక్యుపై చేస్తారమ్మా గుంటూరు ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు తప్పు చేసిరలేదు ఇలా అగ్రిమెంట్లు ఏమని ఉంటుంది బసాలత్ జంగ్ అనే వ్యక్తి బసాలత్ జంగ్ ఉన్నాడు కదా ఆ వ్యక్తి బతికున్నంత కాలం ఎవరు తీసుకోవద్దు అంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకోవద్దు కానీ బసాలత్ జంగ్ బతికే ఉన్నాడు కానీ 1799లో ఈ రాంబోల్ట్ అనే వ్యక్తి ఏం చేసిండు ఆక్యుపై చేసిండు ఇది తప్ప రైటా మీరు చెప్పండి ఎస్ మీరు అనుకుంది కరెక్టే తప్పు చేసిండు అయితే ఈ విషయం ఎవరికి తెలుస్తుంది అని అంటే బ్రిటిష్ గవర్నర్ అప్పుడున్న బ్రిటిష్ గవర్నర్ ఎవరు అని అంటే బ్రిటిష్ గవర్నర్ ఉంటాడు అప్పుడు ఈ బ్రిటిష్ గవర్నర్ ఎవరు అని అంటే శాండర్స్ అనే పేరు ఏం పేరు శాండర్స్ ఏం చేస్తాడు అని అంటే అరే బై రాంబోల్ట్ నువ్వు చేసింది తప్పు అగ్రిమెంట్ ప్రకారం ఏమనుంది బసాలత్ జంగ్ బతుకున్నంత వరకు ఏం తీసుకోవద్దు ఆ గుంటూరు మనది కాదు నువ్వు తీసుకొని తప్పు చేసినావు అని మద్రాస్ గవర్నర్కి ఎవరు వార్నింగ్ ఇస్తారు బ్రిటిష్ గవర్నర్ ఇస్తాడు ఇది చేసింది చాలా అన్యాయం నువ్వు ఇలా చేయకూడదు చచ్చిపోతారు కదా ఏదో ఒకరోజు మన వస్తుంది మనకే కదా ఆవు కొన్ని రోజులు లోపకే పట్టు బతుకక బా అది ఎన్ని రోజులు బతుకుతారు ఏదో ఒక రోజు సావాల్సిందే కదా చచ్చిపోయినా కదా మనకే కదా అని అంటాడు సరే అని చెప్పి మళ్ళీ ఏం చేస్తారు అని అంటే మళ్ళీ అగైన్ గుంటూరు వాజ్ గేవెన్ ఎవరిస్తారు శాండర్స్ గేవెన్ గుంటూరు టు ఎవరికి సబాలత్ జంగ్ ఎవరికి ఇస్తారమ్మా చే బసాలత్ జంగ్ ఎవరిస్తారు శాండర్స్ ఎవరు బ్రిటిష్ గవర్నర్ బీజీ అంటే ఏంది బ్రిటిష్ గవర్నర్ అనమాట ఇచ్చేస్తాం అనమాట బాగానే ఉంది ఈ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు ఆక్యుపై చేసుకోరో తెలుసా మరి ఇన్ ద ఇయర్ 1788 ఇయర్
Guntur in the year 1788, Guntur was occupied by whom? Occupied by British. 1788 లో ఎందుకు మళ్ళీ గుంటూరుని ఆక్యుపై చేశారు చెప్పండి. ఎందుకు అని అంటే బసాలజ్జం చచ్చిపోతాడు. ఎప్పుడు 1788 ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఎవరన్నా ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఎవరమ్మా బసాలజ్జం. ఈ బసాలజ్జం చనిపోయిన అనంతరం 1788లో తెలుగు మీడియం వాళ్ళు మంచిగా రాసుకోండి. బసాలజ్జం చనిపోయిన అనంతరం 1788లో ఈ యొక్క గుంటూరు బ్రిటిష్ వాళ్ళు ఆక్రమిస్తారు. ఎందుకు అని అంటే ఆ ఒప్పందంలో ఉన్న ప్రకారం బసాలజ్జం బతికినంత కాలం దాన్ని టచ్ చేయరు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి, మీకు దత్తమండలాలు వచ్చి ఈ ఉత్తర సర్కారులు ఉన్నారు కదా, ఈ ఉత్తర సర్కారులు అనేటివి పంచాయతీ చేసింది ఎవరు? జోగయ్య శాస్త్రి. ఎవరు చేసిరమ్మా? జోగయ్య పంతులు. ఈ జోగయ్య పంతులు చేసిండు కాబట్టి ఇతన్ని బ్రిటిష్ వాళ్ళు ఒక పోస్ట్ ఇస్తారు. ఇతనికి ఏం పోస్ట్ ఇస్తారు అని అంటే రాజమండ్రిలో ఏది రాజమండ్రిలో ఒక పోస్ట్ ఇస్తారు. ఏంటంటే మంజుందార్ పోస్ట్ ఇస్తారు. ఎవరికి? జోగయ్య పంతులకి రాజమండ్రిలో. ఈ రాజమండ్రి ఇప్పుడు ఎవరిది? ఉత్తర సర్కారులు ఎవరి? బ్రిటిష్ వాళ్ళే కదా. సో జోగయ్య పంతుల్ని మంజుందార్గా బ్రిటిష్ వాళ్ళు రాజమండ్రిలో పోస్ట్ ఇస్తారు. ఎందుకంటే ఈ జోగయ్య పంతులే కదా మనకి ఏం చేసిండు, సెటిల్మెంట్ చేసిండు. సో అలా సెటిల్మెంట్ చేసి వచ్చినందుకు బ్రిటిష్ వాళ్ళు ఇతనికి ఒక బిరుదు ఇస్తారు. నువ్వు ఎవర్రా? నువ్వు రాజా బహదూర్ అని ఇస్తారు. బహదూర్ ఈయన ఒక టైటిల్ ఏంది? రాజా బహదూర్. ఎవరి యొక్క టైటిల్? జోగయ్య పంతులు యొక్క టైటిల్ ఏంది అని అంటే రాజా బహదూర్ అన్నమాట. గుర్తుంచుకోండి అమ్మా. ఓకేనమ్మా. 1766లో ఏమవుతుంది అని అంటే ఉత్తర సర్కార్లు అనేటివి టోటల్గా ఎవరు ఆక్యుపై చేస్తారు అని అంటే బ్రిటిష్ వాళ్ళు 1766లో ఆక్యుపై చేసేస్తారు. ఓకేనా? అయిపోయా. పాపం 1766లో ఏం గోలిపోయారు మన వాళ్ళు? ఉత్తర సర్కార్లు గోలిపోయారు. ఉత్తర సర్కార్లు ఉన్నాయా? ఉత్తర సర్కార్లు ఎవరికి పోయినాయి? బ్రిటిష్ వాళ్ళకి పోయింది. పాపం ఉత్తర సర్కార్లు కూడా పోయినాయి. ఇప్పుడు మనం దేనికి వద్దాము అని అంటే, ఇంతకుముందు మీకు దత్తమండలాలు అనుకోకుండా వచ్చినాయి కదా, దాని గురించే చెప్పుకుందాం. ఇప్పుడు దత్తమండలాల గురించి చెప్పుకుందాం. ఏ మండలమ్మా? దత్తమండలాలు అంటే ఏంటి? ఏంటి సార్ చూడండి సార్ అని అంటే దత్తమండలాలు ఏంటి అంటే ఒకటి కడప, కర్నూలు, మూడవది అనంతపూర్, నాలుగవది బళ్ళారి, ఆదోని, రాయదుర్గంగా చాలా వస్తూనే ఉంటాయి. రాసుకోండిలే. కడప, కర్నూలు, అనంతపూరు, బళ్ళారి, ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ దత్తమండలాలు. ఈ దత్తమండలాల మీద కూడా ఎవరికి కన్ను పడుతుందమ్మా? బ్రిటిష్ వాళ్ళకి ఏం పడుతుంది అని అంటే దత్తమండలాల మీద కన్ను పడుతుంది. అయితే ఈ దత్తమండలాలు ఎప్పుడు ఆక్యుపై చేస్తారంటే, ఆక్యుపైడ్ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ హండ్రెడ్లో టోటల్గా ఏమైపోతే దత్తమండలాలన్నీ ఎవరు ఆక్యుపై చేసేస్తారు? బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేస్తారు. అసలు ఈ దత్తమండలాలు అనేటివి బ్రిటిష్ వారికి ఎలా పోయినాయి, ఎందుకు పోయినాయి అని మనం చూసుకుందాం. ఓకేనా? రైట్ అమ్మ. యాక్చువల్లీ ఈ దత్తమండలాలు మొట్టమొదటిసారిగా ఎవరు పరిపాలించారు, ఇది మనకి మెయిన్ కావాలి. ఎందుకు అనంటే ఈ దత్తమండలాల పేర్లు అనేటి ముందు మారిపోతుంది. అందుకని ఎట్లా మారిపోతుంది? మొట్టమొదటిసారి ఎవరు పరిపాలించారు వాళ్ళ యొక్క పేరు మీదుగానే వీటికి దత్తమండలాలకి పేరు అనేది చేంజ్ అవుతుంది. దత్తమండలాలు అంటే దత్తమండలాలు. ఈ దత్తమండలాలు మొట్టమొదటిసారి ఎవరు పరిపాలించింది? దత్తమండలాలు అంటే మీకు తెలుసు కదమ్మా ఏంటి? కడప, కర్నూలు, అనంతపూరు, బళ్ళారి, ఇవే అన్నమాట. చూసుకోండి,
ఈ దత్త మండలాలని ఫస్ట్ మొట్టమొదటిసారి ఎవరు పరిపాలించారు అంటే విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఎవరు పరిపాలించారు అంటే ఫస్ట్ ఎవరు పరిపాలించారు రాసుకోవాలి ఫస్ట్ ఎవరు అంటే విజయ నగర కింగ్డమ్ మొట్టమొదటిసారిగా ఎవరు పరిపాలించారంటే విజయనగర సామ్రాజ్యం అన్నమాట ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1336 హరిహరాయలు అండ్ బుక్కరాయలు అన్నమాట గుర్తుంచుకోండి హరిహరాయలు మరియు బుక్కరాయలు ఎవరి దగ్గర పనిచేసేటోళ్ళు రెండవ ప్రతాప రుద్రుని దగ్గర పనిచేసేటోళ్ళు గుర్తుంచుకోండి అయితే ఇప్పుడు చూడండి అమ్మ 1336 నుంచి 1565 దాకా ఎవరి యొక్క రాజ్యం విజయనగర సామ్రాజ్యం అనేది దాని తర్వాత ఈ దత్త మండలాలు అనేది ఎవరు రెండు ఎవరి దగ్గర ఉన్నాయనంటే కుతుబ్ షాస్ వాళ్ళు ఎప్పుడు ఎస్టాబ్లిష్డ్ అయింది ఇయర్ చెప్పాలమ్మ 1512 నుంచి పడితే 1687 బహుమని సుల్తాన్స్ నుంచి వీళ్ళు ఇండిపెండెంట్ తీసుకొని కుతుబ్ షాయిస్ అనే రాజ్యం వచ్చింది మూడవది మళ్ళీ దత్త మండలాలు ఎవరి దగ్గర పోయినాయి అంటే కుతుబ్ షాయిస్ తర్వాత మళ్ళీ దత్త మండలాలు ఎవరి దగ్గర పోయినాయి అంటే మొఘల్స్ ఎవరి దగ్గర పోయినాయి అమ్మ మొఘల్స్ దగ్గరికి పోయినాయి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సార్ అని అంటే 1687 నుంచి పడితే 1724 దాకా మళ్ళీ తర్వాత ఈ దత్త మండలాలు ఎవరి దగ్గరికి పోయినాయి సార్ మొఘల్స్ తర్వాత అంటే చెప్పాలి నాలుగోది ఎవరి దగ్గర ఉన్నాయంట అమ్మ మొఘల్స్ తర్వాత ఆసఫ్ జాస్ ఎవరి దగ్గరికి ఆసఫ్ జాస్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నాయంటే మీకు ముందు ముందు చెప్తా ఆసఫ్ జాస్ తర్వాత ఎవరి దగ్గర పోయినాయి అంట మళ్ళీ ఇది మైసూర్ నవాబ్స్ దగ్గర పోయినాయి ఎవరి దగ్గర పోయినాయి మైసూర్ నవాబ్ దగ్గరికి పోయినాయి మైసూర్ నవాబ్ దగ్గర ఎవరెవరు దగ్గర ఉన్నాయి సార్ అని అంటే ఒకటి హైదర్ అలీ దగ్గర ఉన్నాయి ఈ హైదర్ అలీ తర్వాత ఎవరి దగ్గర ఉన్నాయి సార్ ఈ దత్త మండలాలు అని అంటే రెండవది టిప్పు సుల్తాన్ తర్వాత ఈ మైసూర్ నవాబ్ నుంచి మళ్ళీ ఎవరి దగ్గరికి పోయినాయి సార్ అని అంటే మళ్ళీ ఎవరి దగ్గరకు వచ్చినాయి అంటే ఆసఫ్ జా ఈ ఆసఫ్ జా దగ్గర వచ్చినట్టే వస్తాయి మళ్ళీ ఎవరి దగ్గరికి పోతాయి లాస్ట్కి అని అంటే బ్రిటిష్ 4, 5, 6 మళ్ళీ ఏడోసారి ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాయి అంటే వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఎటు వెళ్ళిపోతాయి అని అంటే బ్రిటిష్ దగ్గరికి వెళ్ళిపోతాయి చూడండి దత్త మండలాలు మొట్టమొదటిసారిగా ఎవరు పరిపాలించారు అని అంటే మన విజయనగర సామ్రాజ్యం తర్వాత ఎవరు సార్ అంటే కుతుబ్ షాయిస్ తర్వాత మొఘల్స్ తర్వాత ఆసఫ్ జాస్ మళ్ళీ ఎవరి దగ్గరికి పోతాయి ఆసఫ్ జాస్ నుంచి మన మైసూర్ నవాబ్స్ దగ్గర పోతాయి మైసూర్ నవాబ్స్ దగ్గర నుంచి మళ్ళీ ఎవరి దగ్గరకు వస్తాయి ఆరవది మన ఆసఫ్ జాస్ దగ్గరకు వస్తాయి మళ్ళీ ఆసఫ్ జాస్ నుంచి అంటే ఐ మీన్ ఆసఫ్ జాన్ నిజాం అన్న ఒకటే నిజాంస్ నుంచి ఎవరికి వెళ్ళిపోతే ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఎవరు తీసుకుంటారు అని అంటే బ్రిటిష్ వాళ్ళు తీసేసుకుంటారు ఇవి దత్త మండలాలు దత్త మండలాలు అంటే ఏంటి సార్ అని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు అవునాయో కడప అనంతపూర్ కర్నూల్ ఇంకొకటి ఏంది బళ్ళారి ఇవన్నీ దత్త మండలాలు రైట్ ఇప్పుడు మనకు ఎవరు కావాలి అని అంటే మైసూర్ నవాబ్ నుంచి చెప్తా ఈ దత్త మండలాలు ఎలా మారాయో చూసుకుందాం ఓకేనమ్మా ఇప్పుడు చూడండి అమ్మా దత్త మండలాలు అనేది మైసూర్ నవాబ్స్ దగ్గరికి ఎలా పోయినాయి మైసూర్ నవాబ్స్ దగ్గర నుంచి అంటే 1763 ఎవరున్నారు మైసూర్ నవాబుగా అని అంటే హైదర్ అలీ ఉన్నాడు ఎవరున్నారమ్మా హైదర్ అలీ ఉంటాడు ఈ హైదర్ అలీ ఏమేమి ప్రాంతాలని ఆక్యుపై చేశాడు అని అంటే రాయదుర్గం ఇవన్నీ దత్తమండలాల ప్రాంతాలు ఇవన్నీ రాయదుర్గం గుర్రంకొండ ఏం కొండ అంట గుర్రంకొండ సిద్ధావటం ఏంది సిద్ధావతం ఈ బళ్ళారి ఇవన్నీ ఏంది అని అంటే దత్త మండలాల్లో కొన్ని ప్రాంతాలు అన్నమాట ఈ రాయదుర్గం గుర్రంకొండ ఇవన్నీ కర్నూలు దగ్గర కర్నూలు ప్రాంతం కిందికి వస్తాయి ఓకేనా గుర్తుంచుకోండి సో ఇవన్నీ ఏంది అని అంటే దత్త మండలాలు ఈ కొన్ని దత్త మండలాలు ఎవరు ఆక్యుపై చేసిర్రంట ఎవరు ఆక్యుపై చేసిర్రు మన హీరో అన్నమాట గుర్తుంచుకోండి అయితే మీకు ఇంకొక విషయం చెప్తా చూడండి బసాలత్ జంగ్ ఉన్నాడు కదా బసాలత్ జంగ్
ఈ బసాలత్ జంగ్ దేని రూల్ చేస్తుందంట? ఆధోనిని రూల్ చేస్తుందంట. దేని రూల్ చేస్తుండో? ఆధోని రూల్ చేస్తుంది. ఎప్పుడైతే బసాలత్ జంగ్ 1786లో చనిపోతాడో ఆటోమేటిక్గా, ఇప్పుడు చూడండి 1786లో ఎవరు చనిపోతాడు? బసాలత్ జంగ్ చనిపోయిన తర్వాత ఆధోనిని రూల్ చేసేది ఎవరు అని అంటే ఎవరమ్మా? బసాలత్ జంగ్. సో హైదర్ అలీ ఏందమ్మా? హైదర్ అలీ ఆక్యుపైర్దా ఆధోని. ఆధోనిని ఏం చేస్తాడు అని అంటే ఆక్యుపై చేస్తాడు ఎవరు? మన హైదర్ అలీ. ఎవరు చచ్చిపోయినాక? బసాలత్ జంగ్. ఆధోనిని ఎప్పుడైతే మనోడు ఆక్యుపై చేస్తాడో దానిలో ఏమేం ప్రాంతాలు ఉంటాయి? ఆటోమేటిక్గా ఆధోని అంటే చిన్నది కాదు కడప, ఈ కర్నూలు, అనంతపూరు వీటన్నిటి మీద మనోడు ఆటోమేటిక్గా గ్రిప్ తెచ్చుకుండు. ఓకేనమ్మా? వీటన్నిటి మీద, ఈ దత్తమండలాల మీద కంట్రోల్ తెచ్చుకుండు. ఎవరు తెచ్చుకుర్రు కంట్రోల్? కంట్రోల్ ఎవరు తెచ్చుకుర్రు? హైదర్ హైదర్ అలీ అన్నిటి మీద కంట్రోల్ తెచ్చుకుంది. అందుకనే 1763లో దత్తమండలాలు ఆక్యుపై చేసింది ఎవరు అని అంటే మన హీరో హైదర్ అలీ ఆక్యుపై చేస్తారనమాట. ఈయన చచ్చిపోతాడు కొన్ని రోజులకు. చచ్చిపోయిన తర్వాత ఈ దత్తమండలాలను చూసుకునేది ఎవరు అని అంటే టిప్పు సుల్తాన్. ఎవరు చూసుకుంటారమ్మా? టిప్పు సుల్తాన్ గారు చూసుకుంటాడు. ఈ దత్తమండలాలు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? టిప్పు సుల్తాన్ వసీంగా దేన్ని? దత్తమండలాలు. టిప్పు సుల్తాన్ గారు దత్తమండలాలను ఏం చేస్తుండే అంటే చూసుకుంటుండి ఇంక హైదర్ అలీ చచ్చిపోయినాక. ఇప్పుడు చూడండి ఈయన కాలంలో ఏమేమి యుద్ధాలు జరిగినా కూడా చెప్తా. ఎవరి కాలంలో? మన నిజాం అలీ ఖాన్ కాలంలో. ఇప్పుడు చూడండి అమ్మా, బ్రిటిష్కి మైసూర్స్ వాళ్ళకి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఎవరెవరికి యుద్ధాలు జరుగుతుంటాయి? బ్రిటిష్కి మైసూర్ వాళ్ళకి యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది అంటే రాసుకోండి అమ్మా, ఎప్పుడెప్పుడు జరిగినాయి చెప్తామ్మా. 1767 to 69 ఈ కాల మధ్యంలో ఏం జరిగినాయి అంటే మొదటి ఆంగ్లో మైసూర్ వార్. సో ఇప్పుడు ఎవరెవరికి జరిగింది సార్ ఆంగ్లో మైసూర్ వార్ అంటే? ఆంగ్లో అంటే బ్రిటిష్ వాళ్ళకి. ఎవరు ఉంటారంటే బ్రిటిష్ వాళ్ళకి మైసూర్లో ఎవరు ఉన్నారంటే అప్పుడు హైదర్ అలీ ఉంటాడమ్మా. గుర్తుంచుకోండి హైదర్ అలీ. మీకు ట్రిక్ చెప్తే చూడండి, గుర్తుంచుకోండి. మొదటి ఆంగ్లో మరియు మైసూర్ యుద్ధంలో మైసూర్ రాజు ఎవరు అని అంటే మనం ఏమని చెప్పాలంటే హైదర్ అలీ. మనకు ఓన్లీ ఒకటవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలోనే మనకు హైదర్ అలీ కనిపిస్తాడు. ఆ తర్వాత కనిపించడు. ఎవరు కనిపిస్తాడు అంటే చచ్చిపోతారు. ఎవరు కనిపిస్తారు అంటే టిప్పు సుల్తాన్. ఎవరు కనిపిస్తారు తర్వాత? టిప్పు సుల్తాన్. మీకు రేపు ఎగ్జామ్లో రావచ్చు, ఒకటవ ఆంగ్లో మరియు మైసూర్ యుద్ధం జరిగినప్పుడు మైసూర్ మహారాజు ఎవరు అని అడిగితే మనం ఏమని పెట్టాలి? హైదర్ అలీ. ఓన్లీ ఒకటే ఒక వార్కుంటాడు, తర్వాత అన్ని టిప్పు సుల్తానే. సో ఇప్పుడు చూడండి, రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధంకి ఎవరు ఉన్నారు? టిప్పు సుల్తాన్ ఉంటాడు. ఎవరుంటారు? టిప్పు సుల్తాన్ ఉంటాడు. ఇది ఎప్పుడు జరిగింది సార్ అని అడగచ్చు మీరు. అమ్మా 1700 రాసుకోండి అమ్మా, 1780 to 1784 ఈ మధ్య కాలంలో. మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఇదేమో రెండో ఆంగ్లో మైసూర్, ఇది మూడోదమ్మా. మూడవ ఆంగ్లో మైసూర్ వారు ఎప్పుడు జరిగింది అని అంటే ఏమని చెప్పాలమ్మా? 1790 to 1792. ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తా. మూడవ ఆంగ్లో మైసూర్ వార్ జరిగినప్పుడు ఏమైంది అని అంటే బ్రిటిష్ వాళ్ళు ఎవరి యొక్క హెల్ప్ తీసుకున్నారంటే ఈ థర్డ్ మైసూర్ వార్. ఇది రాయాలన్నా కనిపిస్తుందా? ఇక మూడవ నెక్స్ట్ పేజ్లో రాస్తాగండి. మూడవ ఆంగ్లో మైసూర్ వారికి ఒక కూటమి అనేది ఏర్పాటవుతుంది. ఏం కూటమి అంటే త్రిపక్ష కూటమి. ఏందమ్మా? త్రిపాక్షిక కూటమి అనేది ఎప్పుడు అయింది అనంటే మూడవ ఆంగ్లో మైసూర్ వార్ అయినప్పుడు మనకేం జరుగుతుంది అంటే ఒక మీటింగ్ జరుగుతుంది అన్నమాట, త్రిపక్ష కూటమి. ఈ త్రిపక్ష కూటమి అరేంజ్ చేసింది ఎవరు అని అంటే బ్రిటిష్ వాళ్ళు. ఎవరమ్మా? బ్రిటిష్.
బ్రిటిష్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఈ త్రిపక్ష కూటమిలో ఎవరెవరు ఉంటారు సార్ అని అంటే, ఒకటి బ్రిటిష్, రెండెవరు అని అంటే రెండు మరాఠా, మూడోది ఎవరు సార్ అని అంటే మన నిజాం. ఎవరమ్మా మూడోది? మన నిజాం. అయితే బ్రిటిష్ వాళ్ళు హెల్ప్ అడుగుతారు, అయ్యా మీరు మాకు హెల్ప్ చేయండి, మీరు మాకు హెల్ప్ చేస్తే మీకు కూడా ఏదో కొంత ఇస్తామంటాడు. సరే అని చెప్పి మరాఠాస్ మరియు నిజాం ఎవరెవరు హెల్ప్ చేస్తారు, మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి ఏం చేస్తారు, హెల్ప్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది సార్ అని అంటే, మళ్ళీ నాలుగో ఆంగ్లో మైసూర్ వారు కూడా జరుగుతుంది. ఏం జరుగుతుంది? నాలుగో ఆంగ్లో మైసూర్ వారు జరుగుతుంది. సో చూడండి అమ్మ, 1700 ఎప్పుడు జరిగిందమ్మా మూడోది? 1790 రాయలేనారా? 1790 నుంచి 92 మధ్యకాలంలో అని రాసిన కదా, ఈ మధ్యకాలంలోనే జరుగుతుంది. ఏంటిది మూడవ ఆంగ్లో మైసూర్? ఈ త్రిపక్ష కూటమికి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే, బ్రిటిష్కి మరాఠా మరియు నిజాం హెల్ప్ చేస్తుంది, గుర్తుంచుకోండి. తర్వాత నాలుగో ఆంగ్లో మైసూర్ వారు ఎప్పుడు జరిగింది సార్ అని అంటే, గుర్తుంచుకోండి అమ్మా, 1799 ఈ యుద్ధంలో ఏమవుతుంది అని అంటే, టిప్పు సుల్తాన్ ఉన్నాడని చెప్పిన కదా, టిప్పు సుల్తాన్ వాస్ డైడ్, చచ్చిపోయిండు, సంపేషిర్ టిప్పు సుల్తాన్. నాలుగో ఆంగ్లో మైసూర్ వారు జరిగినప్పుడు ఏమైంది అని అంటే, పాపం టిప్పు సుల్తాన్ ఏమైంది అని అంటే చచ్చిపోయాడు. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు ఏమవుతుందో చూడండి, మంచిగా గమనియండి. ఇప్పుడు ఏం చూస్తారు, ఇప్పుడు మంచిగా గమనియండి, గమనిస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేసిర్రు, ఎవరు చేసిర్రు? నిజాం అండ్ మరాఠా. చేసిందా లేదా త్రిపక్ష కూటమి? ఓకేనా? ఈ నాలుగో మైసూరు 1799లో ఈ నాలుగో ఆంగ్లో వాళ్ళని ఎవరు చంపారు, నాలుగో ఆంగ్లో వాళ్ళు ఎవరు చచ్చిపోయారు? టిప్పు సుల్తాన్, టిప్పు సుల్తాన్ డైడ్. అయితే ఈయన ఎప్పుడైతే చచ్చిపోయిందో, ఇప్పుడు మన నిజాం దగ్గరకు వద్దాం. 1799లో దత్తమండలాలు ఎవరి దగ్గర ఉన్నాయి అప్పటిదాకా? టిప్పు సుల్తాన్ దగ్గర ఉన్నాయి కదా. సో దత్తమండలాలు వాస్ గేవెన్ టు నిజాం. దత్తమండలాలు బ్రిటిష్ వాళ్ళు ఎవరికి ఇచ్చారంట? బ్రిటిష్ వాస్ గేవెన్. మరి దత్తమండలాలు బ్రిటిష్ వాస్ గేవెన్ ఎవరిచ్చారమ్మంటమ్మా? బ్రిటిష్ వాస్ గేవెన్ టు నిజామ్స్. నిజాం వాళ్ళకి ఏమి ఇచ్చారు? దత్తమండలాలు ఇచ్చేసారు. చూడండి 1799లో ఏమి ఇచ్చారమ్మా? దత్తమండలాలు ఏం చేసారు? ఇచ్చేసారు. ఇక దత్తమండలాలు తీసుకోర్రా భయ్, మీరు తీసేసుకోరు, మీ దత్తమండలాలు మీరు తీసేసుకోను అని చెప్పి దత్తమండలాలని ఇచ్చేసారు. ఎవరిచ్చారు? మన నిజాం వాళ్ళు, మన బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? నిజాం వాళ్ళకి ఇచ్చారు. అర్థమవుతుందా? సో ఇది దత్తమండలాలు ఇలా అన్నమాట. ఇప్పుడు చూడండి అమ్మా, 1799లో ఎవరిచ్చారు దత్తమండలాలు? బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? నిజాంస్కి ఇచ్చారు. కానీ ఒకటి గమనించారో లేదో, 1800లో దత్తమండలాలు ఎవరికి వెళ్ళిపోతాయని చెప్పిన? బ్రిటిష్ వాళ్ళకి. చూడండి ఇచ్చినట్టే ఇచ్చి 1800 ఇయర్లో ఎవరికి పోతాయి అమ్మా? 1800 ఇయర్లో దత్తమండలాలు ఏమండలాలు? దత్తమండలాలు వాస్ టేకెన్ బై ఎవరు తీసుకుంటారమ్మా? వాస్ టేకెన్ బై బ్రిటిష్. ఎవరు తీసుకుంటారు? బ్రిటిష్ వాళ్ళు తీసుకుంటారు. దేన్ని? దత్తమండలాలని. ఎవరు తీసుకుంటారు? బ్రిటిష్ వాళ్ళు తీసుకుంటారు. అసలు ఈ దత్తమండలాలు ఎందుకు ఇచ్చారు? ఎందుకు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు తీసుకుర్రు? అసలు బ్రిటిష్ వాళ్ళకి పోవడానికి కారణమేంది అనే క్లాసు నా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనమ్మా? ఐఎమ్ యువర్ బ్రదర్ సార్.